అది మౌసినది కాదు పులి, మూసినది. మూసినద అంటే నేను నెల మొత్తం మూసినదిలో పడుకో ఉన్నానా? ముందు నువ్వు ఈ నీళ్ల ట్యాంక్ ని మా ఇంటికి ఎత్తకపోయి మా ఇంటి డాబా మీద ఉన్న తొట్టి మొత్తం నింపమని చెప్పు. అది నీళ్ల ట్యాంక్ కాదు. కాదా? సెప్టిక్ ట్యాంకా? అలా లేదే. నీకు శాంటీనియం అనే గ్రహం పక్కన ఉన్న ఓస్మాన్ ప్లూటో అనే గ్రహం తెలుసా? నీకు తెనాలి పక్కన ఉన్న గుడివాడ తెలుసా? తెలీదు. ఎందుకు? ఏట్లేదు, ఊరికే అడిగే అంతే. ఇంకో 10 నిమిషాల్లో మళ్ళీ నేను ఇక్కడికి వస్తానా? ఇంకో 10 నిమిషాల్లో నేను మళ్ళీ వస్తానా? ఇందాకే ఆ డైలాగు చెప్పాము కదా. ఆ డైలాగు చెప్పి 10 గంటలవుతుంది. 10 నిమిషాల్లో నువ్వు వస్తావని వాడు చెప్పాడు కదా, ఎందుకని నువ్వు ఇంకా ఇక్కడికి రాలేదు? వాడిని అడుగు నువ్వు. పులే, వాడంటే ముసలోడు. చేదస్యం ఎక్కువైపోయింది, కళ్ళు కనిపించలేదు, ఆవేశం ఎక్కువయ్యి ఎముకల బలహీనత వల్ల ఏదేదో వాగుతూ ఉన్నాడు. కానీ నీకేమైంది? ఒంగోలు గిత్తలా ఓ బాడీ ఉంటే సరిపోదు. కొంచెం తలకాయ ఉపయోగించి ఆలోచించు. నేను ఇక్కడే కూర్చోన్నానుగా, మళ్ళీ నేను ఇక్కడికి ఎలా వస్తాను? ఏ ముసలోడా, 10 నిమిషాలాగాక నేను ఇక్కడికి వస్తాను అన్నావు, ఏది నేను ఇంకా ఇక్కడ రాలేదే? అంటే అడుగుతున్నాను పులి, ఇందాక వాడు అన్నాడుగా 10 నిమిషాలాగాక నేను ఇక్కడికి వస్తా అని, అందుకే అడిగా. నువ్వు ఇక్కడికి వచ్చేలోపు నేను నిన్ను కొన్ని ప్రశ్నలు అడగాలి. అంటే నేను ఇక్కడికి వచ్చేలోపు ముందే నువ్వు నన్ను కొన్ని ప్రశ్నలు అడగాలి? ఎందుకు? నేను ఇక్కడికి వచ్చాకే అడుగు, ఆవేశం ఎందుకు? ఆ రాకెట్ ని ఎలా నడపాలో నువ్వు నాకు ఇప్పుడు చెప్పాలి. వీడికి ఆ రాకెట్ ఎలా నడపాలో తెలియదు, కానీ జనాల్ని నాశనం చేస్తా, గుడివాడని పేల్చేస్తా అని సోది మాటలు చెప్తూ ఉంటాడు జనాలకి. అయినా రాకెట్ ని నడపడం ఏంటా? అదేమన్నా సైకిల్ అని నడపడానికి ఆ రాకెట్ కిందే ఒక తాడు ఉంటది, దానికి నిప్పు పెట్టు, ఇంకదే సుయ్యని పైకి. ఇది కూడా తెలియదు ఏదో ఒకే. అవును, ఇంతకీ ఏ షాప్ లో కన్నావు దాన్ని? ఆ రాకెట్ ని చేసింది నువ్వే. నాకు చుచ్చుబుడ్డి చూస్తేనే చుచ్చు పడిపోద్ది. అలాంటిది నేను ఈ రాకెట్ ని తయారు చేశానా? నేను చెప్పేది ముందుగా విను. ఆ సర్లే, ఏడా ఒక చెప్పు. ఆ రాకెట్ లో ఇంజన్ సిస్టమ్ మొత్తం డామేజ్ అయిపోయింది. ఆ ఇంజన్ సిస్టమ్ ని మనమే డిజైన్ చేశాము. దాన్ని ఇప్పుడు బాగు చెయ్యాలంటే ఏదో వస్తువు కావాలని నువ్వే చెప్పావు. ఆ వస్తువు ఏంటో చెప్పు చాలు, మిగతాదంతా నేనే చూసుకుంటాను. ఓకే, అలాగైతే చెప్పు. అది ఇందాక నీ దగ్గరకు అమ్మాయి వచ్చింది, అమ్మాయి మంతాలకే అంటావా? ఆ అమ్మాయి నా అసిస్టెంట్. అంతకంటే ముందు ఆ అమ్మాయి నీ అసిస్టెంట్. నువ్వు ఆ అమ్మాయి కలిసి పనిచేసేవాళ్ళు. ఏటే, అమ్మాయి నేను కలిసి పనిచేసేవాళ్ళమా? అలా అయితే నాకు ఇప్పుడిప్పుడే ఏదో గుర్తొస్తున్నట్టుంది. అమ్మాయి నేను పక్కకెళ్ళి కొంచెం సేపు మాట్లాడితే అన్ని గుర్తొచ్చేస్తాయి అనుకుంటా. నువ్వు ఏమి మాట్లాడుతున్నావో. అబ్బా, ఈ పులిగాడు ఒకడు. నీకు నేను ఏమి కావాలన్నా ఇస్తాను, కానీ ఆ ఇంజన్ పార్ట్ ఎక్కడ ఉందో చెప్పు చాలు. నీ ఆప్షన్స్ వినడానికి చాలా టెంప్టింగ్ గా ఉన్నా నాకు నిజంగా ఏమీ తెలియదుగా నాయన. నేను ఇంట్లో ఓ మూల కూర్చొని పబ్జీ ఆడుకుంటూ టిక్ టాక్ వీడియోలు చేసుకుంటూ కాలాన్ని వెళ్ళబుచ్చుతున్న ఒక సగటు సామాన్య మానవుణ్ణి. ఇప్పుడు ఎలాగూ అవి కూడా బ్యాన్ అయిపోయాయి కాబట్టి ప్రస్తుతానికి నేను ఇప్పుడు ఒక సప్పబడ్డ మానవుణ్ణి అంతే. నాకు నిజంగానే ఏం తెలియదయ్యా? నీ గురించి నీకు తెలియదు. నా గురించి నీకు కూడా తెలియదు. ఈ డైలాగు నాతో చెప్పావు కదా, కానీ ఆ ముడతమొహమోడికి చెప్పలేదుగా. నీకు నేను లాస్ట్ ఛాన్స్ ఇస్తున్నాను, ఆ రాకెట్ ని బాగు చేస్తావా లేదా? ఓకే, అయితే ఓ పని చెయ్యి, ఆ రాకెట్ ని అలా పక్కకు కొంచెం ఊపి మళ్ళీ స్టార్ట్ చేయి, స్టార్ట్ అవుద్దాం. అది ఏమైనా స్ఫోటం అని అనుకుంటున్నావా? పక్కకి వచ్చి ఊపగానే స్టార్ట్ అవ్వడానికి, లేకపోతే నాకు తెలియదని చెప్పానుగా వాడికి. అంటే నువ్వేమీ చెప్పకపోతే నేనేమీ చెయ్యలేనని అనుకుంటున్నావా? అయ్యో, నేనెప్పుడన్నాను అలా? నేనేం చెప్పకపోయినా నువ్వు అన్ని చేయగలవు ముసలోడా. అది నేను ఏదైనా చెయ్యగలను. మంచిది, అయితే మేము ఇంకా పోతాం, పదపులి పోదాం. ఆగు. ఏడురా, నేను ఎక్కడున్నాను? నేను అసలు నేను ఇక్కడికి ఎప్పుడు వస్తానో చెప్పు. ఛీ, అసలు ఏం వాగుతున్నాను నేను? ఇంకాసేపు ఈ మీసాలోడు ముసలోడు పక్కనే ఉంటే నేను కూడా ముసలి మీసాలోడు అయిపోతానేమో. నువ్వు ఏం మాట్లాడుతున్నావో నీకైన అర్థమవుతుందా? ఏమో పులి, వాడనే నేను ఎక్కడున్నానో, ఏం చేస్తానో, ఇక్కడికి ఎప్పుడు వస్తున్నానో, అసలు నేను ఏం వాగుతున్నానో నాకు ఏమీ తెలియడం లేదు. పులే, ఇంకాసేపట్లో ఇక్కడ నుంచి మనం బయలుదేరాలి. సోనాలి చెప్పినట్టు అంత జాగ్రత్తగా కంప్లీట్ చేసేద్దాం. ఏమంటావు? ఏమంటావు పులే? ఈ ప్రపంచంలో అన్నిటికంటే కష్టమైన పని ఏంటో తెలుసా? మంచి నిద్రలో ఉన్నప్పుడు టాయిలెట్కి పోవాల్సి రావడం. అబ్బా, ఎంత కష్టమైన పను. అంటే అది కూడా కష్టమైన పనే అనుకో. అది కాకుండా ఇంకేమైనా చెప్పాం? అన్నీ నేనే చెప్పాలా? నువ్వు చెప్పు ఇప్పుడు ఏమైనా. అది ఏంటో కాదో వెన్నపోటం. దున్నపోత? దున్నపోత కాదో వెన్నపోటం. వెన్నుపోటు కాదు పులి, ఎన్నుపోటు అనాలి. ఏది నేను చెప్పినట్టు మళ్ళీ అను? ఎన్నుపోటు. నే ముందు చెప్పేది విను. సర్లే చెప్పు చెప్పు. ఈ ప్రపంచంలో అన్నిటికంటే కష్టమైన పని ఎన్నుపోటుని సహాయించడం.
అంటే నైట్ టాయిలెట్ కి పోవాల్సి రావడం కంటే కష్టమైన పనే? అదే కొంచెం ఆటో ఇంటగా అంతే. ఇంతకీ నీకెవడు ఎన్నుపోటు పొడిచాడు? నాకెవడు ఎన్నుపోటు పడవలేదు, నేనే ఒకరికి ఎన్నుపోటు పొడిచాను. ఏంటే అయినా నువ్వెవడికి ఎన్నుపోటు పొడిచి తెచ్చావు? అది నేను చెప్పలేను. అంతేలే పులి, నాకెందుకు చెప్తావు నువ్వు? ఇన్నేళ్ల పాటు పులికి తోకల, ఏనుకి తొండంలా, గోడకి పిడకల, కాలువలో చెత్తల, డ్రైనేజ్ లో. అర్థమైంది అర్థమైంది, ఆప ఇంకా. మంచిది చెప్పైతే. నేను చెప్పాల్సిన టైం వచ్చినప్పుడు అన్నీ నీకు తెలియకుండానే తెలిసిపోతాయిలే. ఈ తమలపాకు మాటలే వద్దని చెప్పేది. నువ్వు ఇలాంటి మాటలు చెప్పినప్పుడల్లా ఏదో ఒకటి వస్తనే ఉంటది. అయినా నువ్వు నన్ను ఇప్పుడు డిస్టర్బ్ చేయకు. నేను ఈ యుద్ధాన్ని ఆపే పనిలో ఉన్నాను. ఈ ప్రపంచమంతా ఇప్పుడు నా మీదే ఆశలు పెట్టుకోనుంది. అదే నా భయం కూడా. ఏంటే పులే, దయ్యం కాపాడు. ఆఘం, అన్నిటికీ దయ్యం దయ్యం అని అని సావకం. అంటే ఏదో సౌండ్ వచ్చింది కదా, ఇంతకి ఏంటది, ఏమైంది? ఏదో అయినట్టుంది పులి. ఇక్కడ ఆవిడ వచ్చేసినట్టుగా ఉంది. పులే, ఎవరావిడ? నడుచుకుంటా వచ్చేస్తుందండి. మీ పెద్దమ్మ అంటే ఆవిడ చూడడానికి కొంచెం మీ బంధువుల్లా ఉంది, పోలికలు కూడా కలిసినట్టున్నాయి, అందుకే అలా అన్నాను. ఆవిడ గురించి నీకు తెలియదు? అవును తెలీదు. ఎవలది? ఆవిడే అమూల్ ఆంటీ. అమూల్ ఆంటీనా? అయితే అదేటి, అమూల్ గేదెలా ఉంది? ఆవిడ గురించి నీకు తెలియదు. ముఖేష్ అంబానీ కూడా ఆవిడంటే భయపడి చేస్తాడు. ఆ ముసలోడు పక్కన ఎవడైనా నుంచొని తుమ్మినా వాడు భయపడి చేస్తాడు. ఈ ఆంటీని చూస్తే చాలా స్వీట్ గా ఉన్నట్టుంది. ఆగు, నేను వెళ్ళి మాట్లాడొస్తాను. హలో ఆంటీ, పులి నేను, ఫ్రెండ్స్. ఏటంటే ఇంట్లో అంతా బాగానే ఉన్నారుగా, పిల్ల జల్ల పక్కింటి పిల్ల అంతా క్షేమమేగా. పులా అమ్మా. పులే, నీ ఫ్యామిలీ మొత్తం ఇంతేనా? నువ్వు అనొచ్చావు మనం ఆవిడతో ఫైట్ చెయ్యాలి. నువ్వు ఆగదా పులే, ఆ అమూల్ కింద బ్యా అంటేనే గాల్లోకి ఎగిరిపోయాను. అదే అంబా అని ఉంటే గాల్లో కలిసిపోయి ఉండేవాడిని. మేడం, ఇది మిలిటరీ బేస్, అంతా యుద్ధ వాతావరణంలో ఉంది. ఇప్పుడు మీకు ఇక్కడ అనుమతి లేదు, వచ్చిన దానిని వెంటనే వెళ్ళిపోండి. అవును, కావాలంటే టికెట్ డబ్బులు కూడా మా పులి ఇచ్చేస్తాడు. ఏ బుల్డోజర్ ఎక్కి బేగ్ వెళ్ళిపోమని చెప్పండి. అమ్మా, నా కథ క్లైమాక్స్కి వచ్చేసినట్టుంది పులే. వెంటనే కాల్పులు స్టార్ట్ చెయ్యండి. కమాండర్, మనం ఇప్పుడు ఏం చెయ్యాలి? మీరంతా అటాక్ చేస్తూనే ఉండండి. స్పాయిల్ అలెర్ట్, చెప్పేది జాగ్రత్తగా వినవు. నేను ముందు నుంచి వెళ్ళి అటాక్ చేస్తాను, నువ్వు వెనక నుంచి వెళ్ళి అటాక్ చెయ్యి. నేను చెప్పేది విను, అర్జెంటుగా మనం ఇప్పుడు వెళ్ళాలి. నాకేట రావట్లేదు, నీకు అర్జెంట్ అయితే వెళ్ళు. నా ప్యాంట్ ఇందాక ఆ గేదె బ్యా అన్నప్పుడు తడిసిపోయింది, ఇప్పుడు మళ్ళీ రావాలంటే కష్టం, టైం పడుతుంది. అది కాదు, మనం ఇక్కడ నుండి అక్కడికి వెళ్ళాల్సిన టైం వచ్చేసింది. I think the girls with their nails done now.